పెద్దపల్లిలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన టిఆర్ఎస్ శ్రేణులు యాసంగి వడ్లు రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించడం హర్షణీయమన్న ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తమకు వేతనాలు ఇవ్వడం లేదని కాలినడకన పెద్దపల్లి పోలీస్ స్టేషన్ చేరుకున్న రాఘవపూర్ త్రిబులార్ ఇటకబట్టి కార్మికులు యజమానితో మాట్లాడి రెడ్డి ఫంక్షన్ హాల్లో తాత్కాలిక పునరావాసం కల్పించిన ఏసీపీ సారంగపాణి పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు 23వ వర్ధంతి శ్రీపాదరావు రాజకీయ అజాత శత్రువని కొనియాడిన నాయకులు పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఐ ధర్నా ధర్ని పోర్టల్లో సాంకేతిక లోపాలను సవరించాలని డిమాండ్ కాల్శీరం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ కాల్శీరం చిత్రపటం ముందు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడాన్ని ఖండించిన బుంకూరి సురేందర్ సన్ని పెద్దపల్లిలో అంబేద్కర్ జయంతి వేడుకలకు ఏర్పాట్లు పూర్తి జయంతి వేడుకలను జయప్రదం చేయాలని అంబేద్కర్ సంఘం నాయకుల విజ్ఞప్తి యాసంగి వర్ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేస్తూ అప్పన్నపేట పిఎస్ఎస్ కార్యాలయ ఆవరణలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన పిఎస్ఎస్ వైస్ చైర్మన్ తెరాస నాయకులు పెద్దపల్లి మున్సిపల్ పరిధి 18వ వార్డులోని ఈద్గా కాలనీలో బాల వికాస్ ఆధ్వర్యంలో వేస్తున్న బోర్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి చీపురాయిలో సైబర్ నేరాల బారిన పడకుండా ఎలా ఉండాలి తదితర అంశాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్ఐలు రాజేష్ మౌనిక జూలపల్లి మండలం వెంకట్రావుపల్లి ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ఎం బదిలీ వీడ్కోలు సన్మానం హెచ్ఎం సత్యనారాయణ సేవలు ప్రశంసించిన నాయకులు అధికారులు జూలపల్లి మండల కేంద్రంలో స్వర్గీయ శ్రీపాదరావు వర్ధంతి దినోత్సవం శ్రీపాదరావు సేవలు కొనియాడిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ధర్మరం మండలం నరసింహులపల్లి గ్రామంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం గ్రామ ప్రజలు టిఆర్ఎస్ నాయకుల సంబరాలు